విజయనగరం పట్టణంలో కంటోన్మెంట్ ఏరియాలో సెయింటెన్స్ గర్ల్స్ హైస్కూల్ నందు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు ఆ స్కూల్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. సెయింట్ ఆన్స్ గర్ల్స్ హైస్కూల్లో 1200 మంది విద్యార్థులు చదువుతుండగా 130 మందికి మాత్రమే భోజనం వండారని మిగిలిన విద్యార్థులందరూ ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారని తెలిసి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు స్కూల్ సిబ్బందిని వివరాలు అడగ్గా పొంతనని లేని సమాధానాలు చెబుతున్నారని మధ్యాహ్నం భోజనం పథకం నిర్వహణకు సంబంధించిన రికార్డులలో అనేక అవకతవకలు ఉన్నాయని అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించకపోవడం వల్ల పిల్లలకు చేరవలసిన ఆరోగ్యకరమైన భోజనం పక్కదారి పడుతుందని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం విజయనగరం పట్టణ కన్వీనర్ శంకర్ రెడ్డి తెలిపారు. దీనిపై తక్షణం జిల్లా విద్యాధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి ఇటువంటి మోసాలు అరికట్టాలని విద్యార్థులకు నాణ్యమైన మెరుగైన భోజనం అందించాలని కోరారు. సార్ రెడీ సార్. నమస్కారం అండి, నా పేరు శంకర్ రెడ్డి, నేను సిఆర్పిఎఫ్ జిల్లా సభ్యుడి అండి. విజయనగరంలో మిడ్ డే మీల్స్ తనిఖీలో భాగంగా ఈరోజు విజయనగరంలో సెయింట్ ఆంటోనీస్ గర్ల్స్ హై స్కూల్లో ఇవాళ తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు సిఆర్పిఎఫ్ సభ్యులందరూ పాల్గొన్నారు. సెయింట్ ఆంటోనీస్ గర్ల్స్ స్కూల్లో 1200 మంది పిల్లలు ఉండగా రోజుకి 150 మందికే వండుతున్నారు. మిగతా వాళ్ళందరూ క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. దీంట్లో ఎందుకని అడగ్గా వాళ్ళు తింటలేదు, ఏదో కారణాలు చెప్తున్నారు యాజమాన్యం. దీనిపై అధికారులు స్పందించి చాలా వరకు అవకతవకలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు చూస్తే ఇవాళ 150 మందికి రాసి మొన్న 400, మొన్న 600, మొన్న 500 రాశారు. ఇలా దీనిపై అసలు ఒక పద్ధతి లేకుండా ఈ ఫ్రాడ్ జరుగుతుంది. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి దీన్ని ఎలాగైనా సరే ఒక కొలిక్కి తెస్తారని కోరుతున్నాం. లేని ఎడల మా సిఆర్పిఎఫ్తో మేము సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి తీసుకెళ్ళి చాలా ఇది ఉధృతం చేస్తాము. దీనిపై అధికారులు తక్షణమే ఒక చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. జై హింద్. ఈరోజు విజయనగరం జిల్లా సెయింట్ యాన్స్ గర్ల్స్ హై స్కూల్లో విజిటింగ్కి రావడం జరిగింది. నా పేరు ప్రవీణ్ కుమార్, చైల్డ్ రైట్స్ విజయనగరం జిల్లా జనరల్ సెక్రటరీని. అలాగే మా సభ్యులందరం వచ్చి ఇక్కడ ఎలాగుంది, ఫుడ్ ఎలాగుంది అనేది చెకప్ చేయగా ఇక్కడ అన్నమాట ఫుడ్ ఎక్కడో వండేసి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. క్యాంపస్లో అసలు ఫుడ్డే వండట్లేదు. అలాగే చాలామంది 1200 పైగా పిల్లలు ఉండగా 150 మందికి ఇక్కడ వండడం జరుగుతుంది. మిగతా పిల్లలందరూ క్యారేజీలు తెచ్చుకోవడం జరుగుతుంది. అది దాని గురించి హెచ్ఎం గారిని ప్రశ్నించగా హెచ్ఎం గారు ఏమో దీనికి మాకు దీని గురించి అంతగా అవగాహన లేదు సార్ అని చెప్పడం జరుగుతుంది. మన గవర్నమెంట్ ఎంత ప్రొవైడ్ చేసినా వీళ్ళకి తగిన సదుపాయం లేక బయట నుండి ఫుడ్ తెచ్చుకుంటారని పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. దానికి అధికారులందరూ తక్షణమే దీని మీద స్పందించి దీనికి ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ అందరూ ఇక్కడే భోజనం చేసేటట్లు చేయవలసిందిగా